నీ సుగుణం నిన్ను రాజును చేస్తే నీ మూర్ఖత్వం నిన్ను బానిసని చేస్తుంది నీకున్న అంద మహా అయితే ఒక పది సంవత్సరాలు నిన్ను గుర్తు పెట్టుకునేలా చేస్తుందేమో అదే నీ వ్యక్తిత్వం అందంగా ఉంటే నువ్వు చనిపోయిన తర్వాత కూడా నిన్ను గుర్తు పెట్టుకునేలా చేస్తుంది నీ ఆ అందమైన వ్యక్తిత్వం కాబట్టి వ్యక్తిత్వం అనేది చాలా ముఖ్యమైన విషయం మన జీవితంలో అసలు మనిషికి నిజమైన ఆభరణం ఏమైనా ఉంది అంటే అతని యొక్క వ్యక్తిత్వం అని చెప్పాలి ఒకసారి ఒక యువకుడు తన జీవితంలో ఎదురవుతున్నటువంటి సమస్యలు ప్రజల నుంచి వచ్చేటువంటి మాటలు తను చేస్తున్నటువంటి పనుల్లో తనకు వచ్చేటువంటి నష్టము తన జరుగుతున్న మోసము ప్రజలు మాట్లాడే వ్యవహారము ప్రజలు మోసం చేసేటువంటి తీరు ఇది మొత్తం చూసి తనకు నిర్ణయానికి వస్తాడు ఎందుకు ఇలా జరుగుతుంది ఎందుకని వాటి మాటికి మోసం జరుగుతుంది ఎందుకని నేను నష్టపోతున్నాను ఎందుకని నా లావాదేవీలో ఇలా నష్టం జరుగుతుంది అంటే నా మంచిత్రం వల్లే కదా ఇలా జరుగుతుంది నేను మంచితనంగా ఉండడం వల్లే కదా నేను మోసపోతున్నాను నాకు నష్టం జరుగుతుంది కాబట్టి ఇప్పటి నుంచి నేను మంచితనంగా ఉండకూడదు నేను కూడా వీళ్ళలాగే మారిపోవాలి నేను కూడా అవసరం ఉంటే మోసం చేయగలగాలి అవసరాన్ని బట్టి అబద్దాలు ఆడగలగాలి అవసరాన్ని బట్టి నాకు లాభం ఉందో అది నేను చేయగలగాలి అన్న ఒక ఆలోచన చేసుకుంటాడు అప్పుడు చాలా మంచి జీవితం గడిపాడు మంచి వ్యక్తిత్వంతో ఉన్నాడు కానీ తను జరుగుతున్న పరిస్థితులు తనకు ఎదురుతున్న పరిస్థితులు ఒడిదుడుకులు నష్టాలు ఇవన్నీ చూసిన తర్వాత తన మంచితనం వల్లే తన మంచి వ్యక్తిత్వం వల్లనే కదా ఇలా జరుగుతుందన్న ఆలోచన మొదలైపోయింది ఇక నాకు ఈ నష్టం జరగకుండా ఉండాలంటే నేను కూడా ఇలాగే మారిపోవాలి నేను కూడా మోసం చేయడము నేను కూడా స్వార్థంగా నేను కూడా అబద్దాలు ఆడటము అవసరానికి అనుగుణంగా అని చెప్పేసి నిర్ణయం తీసుకున్నాడు సరే ఎప్పుడైతే ఈ విధంగా నిర్ణయం తీసుకున్నాడో మరి ఇలాంటి జీవితం మొదలుపెట్టాలి అనుకున్నప్పుడు మరి ఇలా జీవితం మొదలుపెట్టి ముందుకెళ్ళేటప్పుడు ఏదో రోజు మా అమ్మగారికి తెలుస్తుంది కదా నాన్న లేకపోయినా కానీ ఎంతో భద్రతతో మా అమ్మ నన్ను పెంచుతుంది మరి నేను ఇలాంటి మార్గంలోకి వెళ్ళి డబ్బు సంపాదిస్తున్నాను అని తెలిస్తే మా అమ్మ చాలా బాధపడుతుంది ముందే తనకు చెప్పాలి తర్వాత తెలియడం కన్నా ముందు తెలియడం మంచిదే కదా అని చెప్పేసి ఏదో విధంగా నచ్చ చెబుదాము అని చెప్పేసి రెండో రోజు ఉదయం అమ్మ ముందు ప్రస్తావిస్తాడు అమ్మ ఇంతకాలం నుంచి నేను నష్టపోయాను నా మంచితనం వలనే నా మంచి మాట వలనే నేను మంచి మృదుత్వంగా అందరితో వ్యవహరించడం వలనే నేను నష్టపోయాను ఇప్పటి నుంచి నేను ఈ విధంగా ఉండాలనుకుంటున్నాను ఈ విధంగా ఉంటే కానీ ఈ ప్రపంచంలో బతకలేము అన్న విషయం నాకు తెలిసొచ్చింది కాబట్టి నేను ఇలా ఉండాలనుకుంటున్నాను ఏమంటావు అమ్మా అని అమ్మ ముందు ప్రస్తావిస్తాడు అమ్మ ఆలోచిస్తుంది ఆలోచించి అంటుంది సరేరా నువ్వు చాలా పెద్దవాడివి అయిపోయావు నువ్వు నిర్ణయాలు కూడా తీసేసుకుంటున్నావు కదా ఇప్పుడు నేను చెప్పినా కానీ నా మాటను పట్టించుకుంటావు అన్న నమ్మకం నాకు రావటం లేదు సరే ఓ పని చేయి నీకు కనిపించినట్టే నువ్వు చెయ్యి నీకు ఏ మార్గం మంచిగా అనిపిస్తే ఎలా డబ్బు సంపాదించాలనుకుంటే అలాగే డబ్బు సంపాదించు కాకపోతే నువ్వు మొదటగా మోసం చేసి అబద్ధాలాడో దొంగతనం గానో ఏదో అక్రమ మార్గంలో డబ్బులు సంపాదించాలి అని మొదలుపెట్టే ముందు ఏదైతే అంతకన్నా ముందు పని చేయిరా నువ్వు నిజాయితీగా కష్టపడి డబ్బు సంపాదించి నాకు ఒక చిన్న బంగారు నాణ్యాన్ని తీసుకొచ్చేవు ఎప్పుడైతే అమ్మ చెప్పిన ఈ మాట విన్నాడో సరే అమ్మ ఇంత ఈజీగా ఒప్పుకుంటుందని అనుకోలేదే అని చాలా సంతోషపడిపోతాడు అమ్మ వద్దంటుందేమో తగులాడుతుందేమో మొండికేస్తుందేమో ఇంకా నేను ఆ ముందుకెళ్ళాలా లేదో ఆ అర్థం కాని పరిస్థితులు ఉంటానేమో అని ఆలోచన కానీ అమ్మ ఇంత ఈజీగా ఒప్పుకుంటుందని అనుకోలేదు అంతే కదా ఒక బంగారనామే కదా అడిగింది నేను కష్టపడతాను వారం పది రోజుల్లోనే నేను ఒక గ్రామైనా కానీ బంగారాణి తెచ్చి అమ్మకి ఇచ్చేస్తాను ఆ తర్వాత నా ఇష్టం వచ్చినట్టుగా ముందుకెళ్ళొచ్చు ఇంకా అమ్మ నన్ను ఎక్కడ అడ్డు చెప్పదు అని చెప్పేసి సరే ఒక వారం రోజుల్లో తను అనుకున్నట్టుగానే ఆ బంగారాన్ని సంపాదించేసి తీసుకొచ్చి అమ్మకి అమ్మా ఇది తీసుకో నువ్వు అడిగినట్టుగా నేను బంగారాన్ని నీకు ఇచ్చాను ఇక్కడ నుంచి నేను ఇష్టం వచ్చినట్టుగా నాకు తెలిసినట్టుగా నేను డబ్బు సంపాదిస్తాను అని చెప్పేసి సరేరా నువ్వు ఇష్టం నేను చెయ్యి అని చెప్పేసి ఆ బంగారు నాన్నని చేతిలో తీసుకొని కింద పడేస్తుంది కింద పడేసినప్పుడు అరే అమ్మ నుంచి జారిపోయిందేమో బంగారు అనుకుంటాడు కానీ కావాలనే పడేసిన విషయం తర్వాత తెలుస్తుంది కింద పడేయటమే కాకుండా చెప్పులతో ఉన్నటువంటి కాలుని ఆ బంగారం నాన్న మీద పెట్టేసి తొక్కుతుంది అమ్మ ఏం చేస్తున్నావు ఆ బంగారాన్ని తొక్కేస్తున్నావు ఏంటి అంటే అలాగే తొక్కుతుంది తర్వాత ఆ బంగారం తీసి అక్కడే ఉన్నటువంటి దుమ్ములో ఆ బంగారాన్ని పడేసి ఆ దాంట్లో బొరలాడిస్తుంది మొత్తం మొత్తం దుమ్ము దుమ్ముమయమైపోతుంది అబ్బాయి ఏమైతుంది నువ్వు ఏం చేస్తున్నావు ఏంటి పిచ్చి ముట్టిందా ఏంటి అని చెప్పేసి ఆ కొడుకుంటున్నాడు అమ్మ నవ్వుతూ ఆ బంగారు నాణ్యాన్ని మళ్ళీ ఆ దుమ్ములోంచి తీసేసి ఇంట్లో చెత్తతో నిండిపోయిన చెత్తపుట్టలో అలా ఇసిరేస్తుంది అమ్మ ఏమైపోయింది నీకు ఎందుకు ఇలా చేస్తున్నావు ఆ బంగారు నాణ్యాన్ని పుట్లో పడేసావేంటి వెంటనే అక్కడ పరిగెత్తుంటూ ఉంటూ చెత్తపుట్ట దగ్గరికి వెళ్తాడు తీయటం కోసం ఏంటి ఆ చెత్తపుట్లో పడిపోయినా ఆ బంగారాన్ని తీసుకోవాలనుకున్నావా అని అడిగితే ఆ కొడుకు అంటాడు అమ్మది బంగారు నాణ్యమే నువ్వు కింద పడేస్తే ఏంటి చెప్పుతో తొక్కుతే ఏంటి దుమ్ములో పడేస్తే ఏంటి చెత్త గుప్పలో పడేసేంటి ఎక్కడ పడేసినా బంగారం నన్ను తగ్గదు కదా దాని విలువ ఎక్కడ తగ్గదు కదా అని చెప్పేసి బంగారాన్ని బయటకు తీసుకుంటాడు అప్పుడు అమ్మ అంటుంది అవును కదరా మరి బంగారాన్ని ఎక్కడ పడేసినా ఏ చెత్తలో పడేసినా దాని విలువ తగ్గదు కదా మరి నీ వ్యక్తిత్వం విలువ కూడాను అలాగే ఉండాలి కదా నీ వ్యక్తిత్వం కూడా బంగారం నాణ్యం లాంటిదే కదా ఏ విధంగా అయితే బంగారం విలువ ఉంటుందో అంతకన్నా గొప్ప విలువైనది నీ వ్యక్తిత్వం కదా నీకేదో జీవితంలో సమస్యలు వచ్చాయి ఒడిదొడుకులు వచ్చాయి కష్టాలు వచ్చాయి నష్టపోయాను అని చెప్పేసి నీ వ్యక్తిత్వాన్ని కోల్పోతావా నీ విలువను తగ్గించేసుకుంటావా మనం ఎప్పుడు కూడా నువ్వు సహనంగా ఉండాలి కష్టాలు వస్తాయి ఇబ్బందులు వస్తాయి ఒడదొడుకులు వస్తాయి మోసం చేస్తారు మోసం చేస్తారు ఒకరు మోసం చేశారని మనం కూడా మోసగాడిగా మారిపోతామా అని చెప్పేసి చాలా చక్కగా అర్థమయ్యేలా చేస్తుంది కొడుకు అప్పుడు రిలీజ్ అవుతాడు కొడుకు కడుపు తెరవబడతాయి అబ్బాయి అమ్మ ఎంత అద్భుతంగా నాకు విషయవార్థం ఏంటి చేసింది అవును కదా నిజంగా నా వ్యక్తిత్వం నేను కోల్పోతే నేనే తప్పు మార్గంలోకి వెళ్తే ఒకరు కాదు కదా నాకు నేనే గౌరవించుకునే స్థితిలో నేను మిగలను కదా ప్రశాంతమైన జీవితం ఉండదు కదా అని చెప్పేసి తను తీసుకున్న నిర్ణయం ఎంత మూర్ఖత్వంతో కూడినటువంటి నిర్ణయం తనకి రియలైజేషన్ అవుతుంది అప్పటి నుంచి మంచి జీవితం గడపాలని చెప్పేసి నిర్ణయం తీసుకొని ముందుకెళ్తాడు మనలో కూడా ఆలోచిస్తే ప్రపంచంలో చాలామంది ఎలా ఉంటేనే బతకగలుగుతాము అబద్దాలు ఆడితేనే వ్యాపారం చేయగలుగుతాము ఈ విధంగా మోసం చేస్తేనే స్వార్థంగా ఆలోచిస్తేనే చేయగలుగుతామని చెప్పేసి ముందుకెళ్తున్నారు కానీ ఒకసారి ఆలోచించండి ఒక్కసారి మన వ్యక్తిత్వం పోతుంది మన యొక్క పాజిటివిటీ పోతుంది అంటే మనం మనకు తెలియకుండానే చాలా నష్టపోతున్నాము చాలా కోల్పోతున్నాము మన విలువని మనమే పడేసుకు కుంటున్నాం అన్న విషయం అర్థం చేసుకోవాలి కాబట్టి అన్నిటికన్నా ముఖ్యమైనది వ్యక్తిత్వం కాబట్టి ఆ వ్యక్తిత్వాన్ని మన యొక్క సుగుణాలు మనం కాపాడుకోవాలి ఎందుకంటే నీ సుగుణం నిన్ను రాజును చేస్తుంది అదే నీ మూర్ఖత్వం నిన్ను బానిసని చేస్తుంది నీకున్న అందం నిన్ను పది సంవత్సరాల పాటు గుర్తుపెట్టుకునేలా చేస్తుందేమో అదే నీ వ్యక్తిత్వం అందమైనదైతే నువ్వు చనిపోయిన తర్వాత కూడా నిన్ను గుర్తుపెట్టుకునేలా చేస్తుంది నీ అందమైన వ్యక్తిత్వం కాబట్టి మనిషికి కావాల్సిన గొప్ప ఆభరణం ఏంటి అంటే మనిషికి ఉండే వ్యక్తిత్వం ఆ వ్యక్తిత్వాన్ని కాపాడుకోవాలి వ్యక్తిత్వం పోయింది అంటే ఆ తర్వాత మనశ్శాంతితో మన జీవితం గడపలేము మనశ్శాంతిగా ఉండాలి అంటే వ్యక్తిత్వాన్ని కాపాడుకోవాలి అదే నిజమైన గౌరవం నిజమైన సక్సెస్ సో మై డియర్ ఫ్రెండ్స్ మన వ్యక్తిత్వాన్ని కాపాడుకోవడమే కాదు వ్యక్తిత్వాన్ని రోజురోజుకి వికసింప చేసుకోవడం ఎలా మన వ్యక్తిత్వమే కాదు మనతో పాటు ఉన్న వారి వ్యక్తిత్వం ఎలా చేయాలి వ్యక్తిత్వాన్ని ఎలా కాపాడుకుంటూ ముందుకెళ్ళాలి దీనికోసం మోటివేషనల్ ట్రైనర్గా మారాలి తన వ్యక్తిత్వాన్ని కాదు ప్రజల వ్యక్తిత్వాన్ని కూడా పెంపొందించే విధంగా చేసే విధంగా ఒక మోటివేషనల్ స్పీకర్గా మారాలి అన్న కళ మీలో ఉందా ఆ కోరిక మీలో ఉందా మీరు ఏ రంగంలో ఉన్నా కానీ గొప్ప ఎఫెక్టివ్ స్పీకర్గా మారాలి మీరు అనుకుంటున్నారా మీ యొక్క వాక్చ్యత్వం ద్వారా మీరు ఇచ్చే స్పీచ్ ద్వారా ప్రజలే ప్రభావితులు చేయాలనుకుంటున్నారా గొప్ప ఎఫెక్టివ్ స్పీకర్గా మీరు మారాలన్న ఆలోచన ఉందా మీరు ఏ రంగంలో ఉన్నా కానీ మీకు గొప్ప గుర్తింపు రావాలంటే అది మీ మాట ద్వారానే కదా మనకు కావాల్సింది గొప్ప కమ్యూనికేషన్ స్కిల్స్ గొప్ప స్పీకింగ్ స్కిల్స్ మీ అందరికీ శుభార్త ఏంటంటే ఎవరైతే మోటివేషనల్ స్పీకర్గా ఎదగాలి అనుకుంటున్నారో ఎవరైతే తమ తమ రంగాలలో గొప్ప ఎఫెక్టివ్ స్పీకర్గా మారాలి అనుకుంటున్నారో అలాంటి వారి కోసమే అద్భుతమైన ఐదు రోజుల వర్క్షాప్ నేను ప్లాన్ చేయడం జరిగింది ఈ అక్టోబర్ నెల పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు ఈ ఐదు రోజుల పాటు హైదరాబాద్లో జరగబోతున్న వర్క్షాప్ ఐదు రోజులు ఎవరైతే వర్క్షాప్లో వస్తారో వాళ్లతో పాటు నేను కలిసి ఉంటాను ఎలా మాట్లాడాలో నేర్పుతాను స్టేజ్ మీద ఎలా మాట్లాడాలి వ్యక్తిగతంగా ఎలా మాట్లాడాలి ఒక గ్రూప్తో ఎలా మాట్లాడాలి నిర్భయంగా ఎలా మాట్లాడాలి వేల మందిని అట్రాక్ట్ చేసే విధంగా ఎలా మాట్లాడాలి మనం అనుకున్నది అనుకున్నట్టుగా ప్రజలకు అర్థమయ్యే విధంగా ఎలా చెప్పగలగాలి అన్నది ఎఫెక్టివ్ పబ్లిక్ స్పీకింగ్ గురించి గొప్ప ట్రైనింగ్ ఇవ్వబోతున్నాను మోటివేషనల్ స్పీకర్గా ఎదగాలనుకున్న వాళ్ళ కోసం కూడా గొప్ప అద్భుతం ఉండే అవకాశం కాబట్టి ఎవరైతే ఈ ఐదు రోజుల వర్క్ షాప్లో వచ్చి గొప్ప స్పీకర్గా మారాలి మోటివేషనల్ స్పీకర్గా మారాలి అన్న ఆలోచనతో ఉన్నారో వాడు వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి సీట్ బుక్ చేసుకోండి అతి తక్కువ లిమిటెడ్ సీట్స్ మాత్రమే ఉన్నాయి ట్వంటీ సీట్స్ మాత్రమే అనుకున్నాము దాంట్లో ఆల్మోస్ట్ సీట్స్ బుక్ అయిపోయి ఉన్నాయి లిమిటెడ్ సీట్స్ మాత్రమే ఉన్నాయి హరియ కాబట్టి ఆలస్యం బాకండి వెంటనే మీ సీట్ ని బుక్ చేసుకోండి కాబట్టి నేను మీ అందరినీ కూడా ఆహ్వానిస్తున్నాను వెంటనే మంచి నిర్ణయం తీసుకోండి వర్క్ షాప్ కి రండి ఆల్ ద బెస్ట్ థ్యాంక్ యూ వెరీ మచ్